చాలా తక్కువ సమయంలో మీరు వస్తారని అడిగినందుకు, సమయం చూసుకొని మీరు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి, మా ఆడపడుచులకి, మా నాయకులకి, నా సోదరులకి, నా జన సైనికులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అకారణంగా ఎవరితో గొడవ పెట్టుకోవటం, అకారణంగా తిట్టడాలు బేసిక్గా మనం ఆలోచన విధానం కాదు, అది మన ఆలోచన సిద్ధాంతం కూడా కాదు. ఇందాక లాయర్ మీ అందరికీ నిలబడ్డ ఈ లాయర్స్ మీ వాళ్ళందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్తూ ఎంత బలంగా నిలబడ్డారు. ఆ రోజున ఒకటే చెప్పారు, మన ముఖ్యంగా మనకి న్యాయం, మనకి మన లీగల్ వింగ్ ఎంత బలంగా నిలబడింది అని చెప్తూ, లీగల్ వింగ్ ఎంత బలంగా నిలబడిందని చెప్తూ, ముఖ్యంగా మన మహిళా న్యాయవాదుల గురించి చెప్పింది ఏంటంటే, మన మహిళా న్యాయవాదులు శివంగుల్లో పోరాడారు సార్ అని. నిన్న అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన 9 మంది మన జన సైనికులతో, నాయకులతో మాట్లాడుతూ వాళ్ళకేదో పంచుకుంటూ, ఒక 5వ తరగతి 6వ తరగతి సమయంలో 1 వేలో వస్తున్నానని చెప్పి నన్ను పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు 1:30 రాత్రి. మా నాన్న పక్క నాన్న ఒక వేరే స్టేషన్లో పనిచేసేవాడు. నన్ను తీసుకెళ్ళి వాళ్ళు చెప్తుంటే నాకు అనుభవాలు గుర్తొచ్చినాయి. నాకు మనం చేస్తుందేమో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మన నాయకులందరినీ జైల్లో పెట్టి ఈ గంజాయి కేసుల మీద వచ్చిన వాళ్ళని, లేదంటే క్రిమినల్స్ని, వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టారు. అవన్నీ గుర్తొచ్చినాయి నాకు. జనసేన కేవలం ఒక రాజకీయ ఒక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికో, లేదంటే ఒక అధికారం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అడ్డదారులను తొక్కి చేజెక్కించుకోవడానికో జనసేన పెట్టలేదు. చాలా చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన విధానం ఏంటంటే, బలం ఉన్నవాడికే ఆధిపత్యం చెలాయిస్తాడేంటి, సగటు మనిషి పరిస్థితి ఏంటి అంటే డబ్బు.